Hi viewers, welcome to She Tally Tutorials in Telugu YouTube channel. I am Bharati. Iroju video lo nenu Tally Frame lo budget and control ela create cheskovali, budget and control ni ela maintain cheskovali, budget and control ante ento explain cheyabothunnanu friends. Budget and control ane chapteru Tally Frame syllabus lo oka chapter andi. So manam actual ga work chesetappudu konni companies lo budget and control anedi use chestu untamu. So దాని గురించి తెలుసుకుందాము దానికంటే ముందుగా షీ టాలీ ట్యుటోరియల్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్లో నేను టాలీ ఫ్రైమ్ టాలీ ఆర్పి 9 జీఎస్టీ సో టీడీఎస్ పేరోల్ ఎంఎస్ ఆఫీస్ అడ్వాన్స్ ఎక్సెల్ వీడియోస్ అనేవి షీ టాలీ ట్యుటోరియల్స్లో అప్లోడ్ చేశానండి మీరు యూట్యూబ్లోకి వెళ్ళి షీ టాలీ ట్యుటోరియల్స్ అని టైప్ చేశారంటే నేను అప్లోడ్ చేసిన వీడియోస్ అన్నీ వస్తాయి సో మీరు చూసి నేర్చుకోవచ్చండి సో కొత్తగా కొత్త వ్యూవర్స్ ఎవరైనా ఉంటే నా ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను అప్లోడ్ చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి సో నా వీడియోస్ని లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ప్లస్ లైక్ చేయండి నెక్స్ట్ ఈ శ్రీ టాలీ ట్యుటోరియల్స్ ఇన్స్టిట్యూట్లో నేను ఆన్లైన్ క్లాసెస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను టాలీ ఫ్రైమ్ టాలీ ఆర్పి 9 జిఎస్టీ టీడీఎస్ టీసీఎస్ సో ఈ కోర్సులన్నీ అవైలబిలిటీలో ఉంటాయి మీరు ఎవరైనా నేర్చుకోవాలి అంటే ఈ నెంబర్కే కాంటాక్ట్ అవ్వచ్చండి సో ఇప్పుడైతే మనము బడ్జెట్ అండ్ కంట్రోల్ అనేది ఎలా క్రియేట్ చేయాలో నేర్చుకుందాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బడ్జెట్ అండ్ కంట్రోల్ అంటే ఏంటో చూద్దామ్మా బడ్జెట్ అండ్ కంట్రోల్ బడ్జెట్ అంటే అండి ఎస్టిమేషన్ బడ్జెట్ అండ్ ఎస్టిమేషన్ అంటాము అంటే మన కంపెనీలో మనం ఒక ఎస్టిమేట్ అనేది వేసుకుంటాము ఈ మంత్ మనకి ఎక్స్పెన్సెస్ అనేది ఎంత అవుతుంది సో క్యాపిటల్ మనం ఎంత ఇంట్రడ్యూస్ చేయాలి ఈ మంత్లో మనం సేల్స్ ఎంత చేయాలి పర్చేజ్ ఎంత చేయాలి ఈ మంత్లో మనకి ఎంత ఇన్కమ్ వస్తుంది అని ఒక ప్లానింగ్ అనేది క్రియేట్ చేసుకుంటాము ఒక ఎస్టిమేషన్ వేసుకుంటాము దాన్నే బడ్జెట్ అండ్ కంట్రోల్ అంటాము సో ఈ బడ్జెట్ అనేది మనము మంత్లీ బడ్జెట్ క్రియేట్ చేసుకోవచ్చు క్వార్టర్లీ చేసుకోవచ్చు హాఫ్ ఇయర్లీ చేసుకోవచ్చు ఇయర్లీ చేసుకోవచ్చు అండి సో అదే ఇక్కడ ఇచ్చారు ద యాన్యువల్ ఎస్టిమేట్ ఆఫ్ అకౌంట్స్ ఇట్ ఈస్ కాల్డ్ బడ్జెట్ సో ద యాన్యువల్ 1 ఇయర్కి మన బిజినెస్లో సో ఎంత ఎక్స్పెన్స్ అవుతుంది ఎంత సేల్స్ అవుతుంది ఎంత క్యాపిటల్ అవుతుంది సో ఎంత పర్చేజ్ సేల్స్ వీటినన్నింటినీ ఎస్టిమేట్ వేసుకోవడాన్ని బడ్జెట్ అంటాము ఇట్ కెన్ బి యాన్యువల్ 6 మంత్స్ ఆర్ 3 మంత్స్ ఆర్ మంత్లీ సో మనం ముందుగానే చెప్పుకున్నాం కదా సో మంత్లీ క్రియేట్ చేసుకోవచ్చు మనం ఆ ఎస్టిమేట్ అనేది మంత్లీ వేసుకోవచ్చు క్వార్టర్లీ వేసుకోవచ్చు హాఫ్ ఇయర్లీ వేసుకోవచ్చు అండి సో ఇప్పుడు నేను ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ అనేది తీసుకున్నాను ఇక్కడ ఎక్స్పెన్సెస్ మాత్రమే ఎస్టిమేట్ వేస్తున్నానండి సో ఈ 1 ఇయర్కి నా కంపెనీలో ఎంత ఎక్స్పెన్స్ అవుతుంది అని డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 4000లో వేజెస్ 1000 పవర్ బిల్ 1000 ఫ్యూయల్ 2000 అండి టోటల్ 4000 నెక్స్ట్ ఎక్స్పెన్సెస్నే నేను డైరెక్ట్ ఇండైరెక్ట్గా డివైడ్ చేసుకున్నాను డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ నాకు 4000 ఉన్నాయి ఈ 4000ని మళ్ళా వేటికి అని స్ప్లిట్ చేశాను వేజెస్ ఎంత అవుతుంది పవర్ బిల్లు ఫ్యూయల్ అలాగే ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్లో కూడా శాలరీస్ రెంట్ అడ్వర్టైజ్మెంట్ ఇలా ఉన్నాయండి సో నేను ఇలా ఎస్టిమేషన్ అనేది వేసుకున్నాను సో మీరు కావాల్సితే క్యాపిటల్ అమౌంట్ కావచ్చు సేల్స్ పర్చేజ్ ఇన్కమ్స్ వీటినన్నింటినీ ఎస్టిమేషన్ వేసుకోవచ్చు సో ఇప్పుడు ఈ బడ్జెట్ అండ్ కంట్రోల్ అనే దాన్ని టాలీ ఫ్రైమ్లో మనం ఎలా చేసుకోవాలో చూద్దాము సో ఎలా క్రియేట్ చేసుకోవాలి బడ్జెట్ వేరియన్స్ అనేది ఎలా చూసుకోవాలో చూద్దాము టాలీ ఫ్రైమ్ ఓపెన్ చేసుకుందాం ఇప్పుడు టాలీ ఫ్రైమ్ ఓపెన్ చేసుకుందాం ఆల్రెడీ నేను కంపెనీ అనేది క్రియేట్ చేసుకొని ఉన్నానమా నేను ఆల్రెడీ మీకు ప్రీవియస్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను టాలీ ఫ్రైమ్లో కంపెనీ ఎలా క్రియేట్ చేసుకోవాలి లెడ్జర్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలి ఓచర్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేశాను సో ఈ వీడియో అప్లోడ్ చేసినప్పుడు ఈ వీడియో డిస్క్రిప్షన్లో టాలీ ఫ్రైమ్ కంపెనీ ఎలా క్రియేట్ చేయాలి లెడ్జర్స్ ఆ వీడియో లింక్ పెడతాను ఒకసారి చూడండి కంపెనీ క్రియేట్ చేసుకున్న తర్వాత మనం బడ్జెట్ అనేది క్రియేట్ చేసుకోవాలి ఇక్కడ మెయిన్ గేట్వే ఆఫ్ టాలీలో క్రియేట్కి వెళ్ళాలి క్రియేట్లో ఇక్కడ చూడండి అకౌంటింగ్ మాస్టర్స్లో మనకి బడ్జెట్ అనేది డిస్ప్లే అవ్వట్లేదు షో మోర్ క్లిక్ చేయండి షో మోర్ క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి బడ్జెట్ అనేది కనబడుతుంది బడ్జెట్ సో బడ్జెట్ క్లిక్ చేసిన వెంటనే బడ్జెట్ క్రియేషన్ బాక్స్ వచ్చింది నేమ్ అనేది మనం మెన్షన్ చేయాలి నేమ్ అనేది మీ ఇష్టం అండి మంత్లీ బడ్జెట్ యాన్యువల్ బడ్జెట్ ఆఫీస్ బడ్జెట్ ఇలా క్రియేట్ చేసుకోవచ్చు నేనైతే యాన్యువల్ బడ్జెట్ అని క్రియేట్ చేస్తున్నాను యాన్యువల్ బడ్జెట్ అని క్రియేట్ చేస్తున్నాను సో అండర్ ప్రైమరీనే ఉండాలి పీరియడ్ అనేది ఇవ్వాలండి అంటే మీకు మంత్లీ డేట్ కావాలంటే 1 మంత్
పీరియడ్ ఇవ్వాలి, 3 మంత్స్, 6 మంత్స్ మీ ఇష్టము. నేనైతే ఇప్పుడు 1 ఇయర్ తీసుకుంటున్నాను యాన్యువల్, 1 ఏప్రిల్ నుంచి 31/3/2022 వరకు తీసుకుంటున్నాను. ఇక్కడ మనకి సెట్ అండ్ ఆల్టర్ బడ్జెట్స్ ఆఫ్ గ్రూప్స్ అండ్ లెడ్జర్స్ అని వస్తుంది. ఇక్కడ గ్రూప్స్ దగ్గర మనం ఎస్ అని క్రియేట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం తీసుకున్న ఎగ్జాంపుల్లో మనకి డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ గ్రూప్ అనేది ఉందేమా చూడండి. గ్రూప్స్ అంటే ఇవి డైరెక్ట్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. సో ఇప్పుడు వీటిని మనం క్రియేట్ చేసుకుందాము. గ్రూప్ నేమ్స్ మనము ఫస్ట్ లెటర్ టైప్ చేయగానే మనకి రైట్ సైడ్లో వస్తుంది, సెలెక్ట్ చేసుకోండి డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఇక్కడ ఆన్ క్లోజింగ్ బ్యాలెన్స్ తీసుకోండి. అమౌంట్ అనేది టైప్ చేసుకోవాలి, మా అమౌంట్ అనేది తీసుకోవాలి మనము. సో టోటల్ మనకి డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 4000 ఉంది. 4000 టోటల్ అమౌంట్ వేసుకోవాలి, టోటల్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అమౌంట్ వేసుకోవాలి ఇక్కడ. నెక్స్ట్ మనకి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కూడా ఉన్నాయి. ఆన్ క్లోజింగ్ బ్యాలెన్స్ టోటల్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 6000 ఉన్నాయి మన దగ్గర. ఇలా ఎంత ఉంటే మన ఎస్టిమేషన్ ఇది, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 4000 అవుతుందని, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 6000 అవుతుందని. అదేవిధంగా సో నెక్స్ట్ నేను సేల్స్ కూడా తీసుకుంటానండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను సేల్స్ కూడా తీసుకుంటాను, సేల్స్ గ్రూప్ కూడా. సపోజ్ నాకు ఈ మంత్ ఫుల్ సేల్స్ 5 లాక్స్ అవుతుందని ఎస్టిమేట్ వేసుకున్నాను, 5 లాక్స్ అని టైప్ చేస్తున్నాను. అదేవిధంగా క్యాపిటల్ కూడా తీసుకుంటున్నానమ్మా. నేను ఇయర్ మొత్తము క్యాపిటల్ అనేది ఒక 3 లాక్స్ వరకు ఇలా ఎస్టిమేషన్ అనేది వేసుకున్నాను. సో ఇలా మీకు పర్చేస్ కూడా వేసుకోవచ్చు మీరు కావలిస్తే. ఇప్పుడు ఎంటర్ ప్రెస్ చేయండి. గ్రూప్స్ అనేది సేవ్ అయిపోయింది. ఇప్పుడు లెడ్జర్స్ ఎస్ చేసుకోండి మా. లెడ్జర్స్ ఎస్ చేసుకున్న వెంటనే మన ఎగ్జాంపుల్లో మనకి ఎక్స్పెన్సెస్ లెడ్జర్ ఏమేమి ఉంటాయో వాటిని అన్నిటి ఇక్కడ వేసుకోవాలి మా. ఇక్కడ చూడండి మనం ఏమేమి తీసుకున్నామండి, వేజెస్, పవరు, ప్యూయలు, శాలరీ, రెంట్, ఇవన్నీ అడ్వర్టైజ్మెంట్, ఇవన్నీ తీసుకున్నాం కదా. ఈ లెడ్జర్స్ వచ్చి ఇక్కడ తీసుకోవాలి. సో ఇప్పుడు లెడ్జర్ నేమ్ తీసుకుందాం. ఫస్ట్ వేజెస్, నేను లెడ్జర్స్ అనేవి ఆల్రెడీ క్రియేట్ చేసుకున్నాను మా దీనికంటే ముందు. సో మీకు ఆల్టర్ చేసి చూపిస్తాను. వేజెస్ పెయిడ్ మా. సో ఇక్కడ ఆ నెట్ ట్రాన్సాక్షన్స్ తీసుకోండి. ఎంత వేజెస్ పే చేస్తున్నాం మనం, 1000 రూపీస్. వేజెస్ అయిపోయాక మన ఎక్స్పెన్సెస్ వచ్చి పవరు, ప్యూయల్ ఉంది. సో పవర్ బిల్, పవర్ కూడా ఆ నెట్ ట్రాన్సాక్షన్ 1000 రూపీస్. ఇలా మనం స్ప్లిట్ చేసుకుంటాం వాల్యూస్ అనేవి. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ టోటల్ మనకి 4000 ఉంది. 4000లో మనం దేనికి పే చేసాము అని, ప్యూయలు. సో ఇది మనకి 2000 రూపీస్ ఉంది. నెక్స్ట్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, మనకి శాలరీస్ ఉన్నాయి కదా, శాలరీస్ ఆ నెట్ ట్రాన్సాక్షను ఎంత పే చేస్తున్నామా, శాలరీ 2000 రూపీస్ మా. సో నెక్స్ట్ శాలరీస్ అయిపోయిన తర్వాత మనకి రెంటు, అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్సెస్ ఉన్నాయి. రెంటు ఇది కూడా ఆ నెట్ ట్రాన్సాక్షను 2000. రెంట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏముంది మనకి, అడ్వర్టైజ్మెంట్ అని ఉంది, అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్సెస్. ఇక్కడ అమౌంట్ అనేది మనం ఎంట్రీ చేయలేదు. సో 2000 రూపీస్ వేసుకుందాము అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్సెస్. నెక్స్ట్ మనకి క్యాపిటల్ అవన్నీ అక్కడే వేసేసుకున్నాం కాబట్టి సరిపోద్ది. ఎంటర్ ప్రెస్ చేయండి. సేవ్ చేసుకోండి ఇప్పుడు. సో బడ్జెట్ అనేది నేను సేవ్ చేసుకున్నాను. ఇప్పుడు బడ్జెట్ అనేది మనం క్రియేట్ చేసేసాము. సపోజ్ ఈ బడ్జెట్ని మీరు ఆల్టర్ చేసుకోవాలి, డిలీట్ చేయాలి అంటే ఆల్టర్కి వెళ్ళండి. ఆల్టర్కి వెళ్ళి ఇక్కడ చూడండి, అకౌంటింగ్ మాస్టర్స్లో బడ్జెట్ తీసుకోండి. చూడండి మనం క్రియేట్ చేసిన బడ్జెట్ వచ్చింది. మనం మీరు న్యూ క్రియేట్ చేయాలంటే ఇక్కడే క్రియేట్కి వెళ్ళచ్చు. దీన్ని ఆల్టర్ చేసుకోవాలంటే సెలెక్ట్ చేసుకోండి, ఎంటర్ ప్రెస్ చేయండి. చూడండి మనం క్రియేట్ చేసిన బడ్జెట్ అనేది డిస్ప్లే అయింది. సో మీకు ఏదైనా మిస్టేక్స్ ఉన్నాయి అనుకుంటే మీరు ఆల్టర్ చేసేసుకోవచ్చు, దీన్ని ఆల్టర్ చేసుకోవచ్చు. సో లేకపోతే డిలీట్ చేయాలి అనుకుంటే ఆల్ టు డి బటన్ ప్రెస్ చేశారంటే, ఇక్కడ ఎస్ బటన్ ప్రెస్ చేశారంటే బడ్జెట్ అనేది డిలీట్ అయిపోతుందిమా. సో ఇలా మనము ఒక ఎస్టిమేషన్ అనేది ప్రిపేర్ చేసుకున్నాము. ఇప్పుడు అకౌంటింగ్ ఓచర్కి వెళ్ళి ఓచర్ వేస్తున్నానమ్మా. అకౌంటింగ్ ఓచర్కి వెళ్ళి ఓచర్ వేస్తున్నాను. అకౌంటింగ్ ఓచర్లో అయితే మనకి సేల్స్ అనేవి, ఫస్ట్ సేల్స్ కూడా తీసుకున్నాం కదా, నేనైతే 1 ఆగస్టు డేట్లో వేస్తున్నాను. క్యాష్ సేల్స్ చేస్తున్నానమ్మా. పార్టీ అకౌంట్ నేమ్ దగ్గర క్యాష్ తీసుకోండి. ఎంటర్ ప్రెస్ చేయండి. ఇక్కడ సేల్స్ తీసుకోండి మా. క్యాష్ సేల్స్ అనేవి చేస్తున్నాను. ఎంత అమౌంట్కి సేల్ చేస్తున్నామో వేసుకోవాలి. సో నేను ఒక 3 లాక్ రూపీస్కి సేల్ చేస్తున్నానమ్మా. సో ఎంటర్ ప్రెస్ చేద్దాం, సేవ్ చేద్దాం. అదేవిధంగా ఇప్పుడు క్యాపిటల్ మనం క్యాపిటల్ అనేది రిసీవ్ చేసుకుంటున్నాము, రిసిప్ట్లో వేసుకుంటామ్మా. సో క్యాపిటలు, సో ఎంత ఇంటర్ నేను ఒక 1,50,000 రూపీస్ క్యాష్ అకౌంట్ ఎటర్ టు క్యాపిటల్ అకౌంట్. నెక్స్ట్ క్యాపిటల్ వేసేసుకున్నాము, సేల్స్ వేసుకున్నాము. ఇప్పుడు పేమెంట్ వేసుకుందామ్మా. సో పేమెంట్లో అయితే మనం అన్ని ఎక్స్పెన్సెస్ వేసుకుంటాం. ఫస్ట్ మనకి వేజెస్ ఉంది. వేజెస్ ఎంత అమౌంట్ ఉందండి, 1000 రూపీస్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ నేను డెబిట్ చేసుకొని అన్ని ఎక్స్పెన్సెస్ ఇక్కడ వేసేసుకుంటానమ్మా. సో వేజెస్ అయిపోయినాక మనకి పవర్ బిల్ ఉంది.
1000 rupees. అదే విధంగా దీన్ని మళ్ళీ డెబిట్ చేసుకుందాం. క్రెడిట్ వస్తుంది, మనం డెబిట్ చేసుకోవాలి. పవర్ అయిపోయిన తర్వాత మన దగ్గర ప్యూఎల్ ఉంది. సో ప్యూఎల్ 2000 rupees. సో నెక్స్ట్ అగైన్ దీన్ని సిఆర్ వస్తుంది, డిఆర్ చేసుకుంటాను. ఇక్కడ శాలరీస్ అనేవి తీసుకోండి. శాలరీ తీసుకున్న తర్వాత శాలరీ ఎంత పే చేస్తున్నారు మీరు? 2000 rupees. నెక్స్ట్ ఇక్కడ డిఆర్. సో శాలరీస్ తర్వాత ఏ ఎక్స్పెన్స్ ఉంది? మనకి రెంట్ అనేది ఉంది. సో రెంట్ క్రియేట్ చేసుకుందాము. సో 2000 rupees. నెక్స్ట్ డిఆర్. నెక్స్ట్ రెంట్ తర్వాత మనకి ఏముందండి? ఏ అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్సెస్. సో ఇది కూడా మనకి 2000 rupees ఉంది. ఇలా ఎక్స్పెన్సెస్ అన్నీ నేను ఒకే చోట వేసుకుంటున్నాను. ఇలా కూడా వేసేసుకోవచ్చు మనం. నెక్స్ట్ మీరు బ్యాంకు ద్వారా పే చేస్తున్నారా, చెక్ ద్వారా పే చేస్తున్నారా తీసేసుకోవచ్చు. నేనైతే చెక్ తీసుకున్నాను. సేవ్ చేసుకుందామా. ఇలా మనము బడ్జెట్ అనేది క్రియేట్ చేసుకున్నామా. బడ్జెట్ క్రియేట్ చేసుకున్నాము. తర్వాత మనం లెడ్జర్స్ కూడా క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ మన ఎక్స్పెన్సెస్లో ఏవేవి ఉన్నాయో వీటి లెడ్జర్స్ క్రియేట్ చేసుకోవాలిమా. ఈ లెడ్జర్స్ ఆల్రెడీ నేను క్రియేట్ చేసుకున్నాను. ఈ లెడ్జర్స్ క్రియేట్ చేసుకున్న తర్వాత మనము బడ్జెట్ అనేది క్రియేట్ చేయాలి. యాక్చువల్గా ఆల్టర్కి వెళ్దాము. ఇప్పుడు లెడ్జర్కి వెళ్తున్నా నేను. చూడండి, ఆల్రెడీ నేను వేజెస్ పెయిడ్ అనే లెడ్జర్ క్రియేట్ చేసుకున్నాను. నేము అండర్ గ్రూప్ వచ్చి డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. మనకు అదర్ ఇన్ఫర్మేషన్ ఏమీ అవసరం లేదు. ఎంటర్ ఇచ్చేసి సేవ్ చేసుకుందాం. వేజెస్ అయిపోయాక మనకి పవర్ బిల్ కూడా ఉంది. చూడండి పవరు, ఇది కూడా మనకి డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద వస్తుంది. సేవ్ చేసుకుందాం. నెక్స్ట్ ప్యూఎల్ కూడా, ప్యూఎల్ లెడ్జర్ కూడా క్రియేట్ చేసుకున్నాను. ఇది కూడా మనకి డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఉన్నాయి కదా శాలరీస్, రెంట్, అడ్వర్టైజ్మెంటు, ఇవన్నీ మనకి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద వస్తాయి. చూడండి శాలరీస్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, సో అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్సెస్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. సో అదేవిధంగా నెక్స్ట్ వన్ ఏముంది మనకి? సో అడ్వర్టైజ్మెంట్. సో ఇలా మనం లెడ్జర్స్ అన్నీ క్రియేట్ చేసేసుకున్నాము. క్యాపిటల్ అకౌంట్, క్యాపిటల్ అకౌంట్ మనకి క్యాపిటల్ అండర్ గ్రూప్ వస్తుంది. సేల్స్ దగ్గరికి వచ్చేటప్పటికి సేల్స్ మనకి సేల్స్ అకౌంట్ కిందనే వస్తుంది. చూడండి సేల్స్ అండర్ గ్రూప్ సేల్స్ అకౌంట్. సేవ్ చేసుకుందాం. ఇలా పార్టీ నేమ్స్, లెడ్జర్స్ అన్నీ క్రియేట్ చేసుకున్నామ్మా. ఫస్ట్ మనము బడ్జెట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. బడ్జెట్ క్రియేట్ చేసుకున్న తర్వాత లెడ్జర్స్ క్రియేట్ చేసుకోవాలి. సో ఫస్ట్ మనము లెడ్జర్స్ క్రియేట్ చేసుకోవాలిమా. లెడ్జర్ క్రియేట్ చేసుకున్న తర్వాత బడ్జెట్ క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఆల్రెడీ క్రియేట్ చేసుకోనున్నాను కాబట్టి ఫస్ట్ బడ్జెట్స్ అనేది క్రియేట్ చేసుకున్నానుమా. ఇప్పుడు మనం వోచెస్ కూడా వేసుకున్నాము. ఇప్పుడు నేను బడ్జెట్ వేరియన్స్, నార్మల్ బిజినెస్ ఎంట్రీస్కి వేరియన్స్ అనేది చూడాలి. ఇప్పుడు డిస్ప్లే మోర్ రిపోర్ట్స్కి వెళ్ళండి. ఇక్కడ డిస్ప్లే మోర్ రిపోర్ట్స్లో ట్రయల్ బ్యాలెన్స్ తీసుకోండి. ట్రయల్ బ్యాలెన్స్లో ఇక్కడ బడ్జెట్ వేరియన్స్ అనేది క్లిక్ చేసుకోండి. ఇక్కడ బడ్జెట్ నేమ్ అని వచ్చింది, యాన్యువల్ బడ్జెట్. ఇక్కడ చూడండి డిఫరెన్స్ అనేది మనకి క్లియర్గా చూపిస్తుందండి. ఇది యాక్చువల్ వాల్యూస్మా. క్యాపిటల్ అకౌంట్ టోటల్ ఎంత ఉంది, ఇది మన క్లోజింగ్ బ్యాలెన్సెస్ అనమాట, బడ్జెట్ వేరియన్స్ అనమాట, బడ్జెట్ వేరియన్స్. సో మనమైతే క్యాపిటల్ అమౌంట్ ఎంత ఇంట్రడ్యూస్ చేసామ్మా? క్యాపిటల్ అమౌంట్ నేనైతే 3 lakh వేసుకున్నానండి. ఇక్కడ చూడండి మనకి టోటల్ అయింది యాక్చువల్ వాల్యూస్, టోటల్ క్యాపిటల్ 10,35,000 అయిందండి. సో మనకి డిఫరెన్స్ ఎంత ఎక్కువైంది? 7,35,000 క్యాపిటల్ ఎక్కువ ఇంట్రడ్యూస్ చేసాం మనం. అదేవిధంగా మనకి ఇంకా లోన్స్ కానీ లైబిలిటీ ఏమీ లేవు మనకి. ఇక్కడ చూడండి ఇక్కడికి వచ్చేటప్పటికి సేల్స్ అకౌంట్ మా, సేల్స్ అకౌంట్ మనం ఎస్టిమేట్ వేసింది 5 lakh. సో కానీ మనకి సేల్స్ జరిగింది 1,15,77,505 అండి. సో మనకు ఆల్మోస్ట్ ఆలు, సో ఇక్కడ 5 lakhs అనేది మైనస్ చేస్తే 1,10,77,505 అనేది ఎక్స్ట్రా జరిగింది మనకి బిజినెస్. ఇక్కడ పర్సంటేజ్ వైజ్ కూడా ఇచ్చారు ఎంత పర్సంటేజ్ ఎక్స్ట్రా జరిగింది అని. అంటే సేల్స్ అనేది మన ఎస్టిమేట్ కంటే ఎక్కువ జరిగింది ఇప్పుడు. సో నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ చూడండి డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, మనం 4000 వేసుకున్నాము కానీ మనకు జరిగింది 4500 అండి. 500 అనేది ఎక్స్ట్రా ఎక్స్పెన్సెస్ అయ్యాయి. ఇలా వేరియన్స్ అనేది ఆటోమేటిక్గా డిస్ప్లే అవుతుంది. ఇక్కడ చూడండి మనకి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అనేవి మన ఎస్టిమేషన్ 6000 కానీ మనకు అయిన ఎక్స్పెన్సెస్ 4,42,162 rupees అండి. మనకి చాలా ఎక్కువ ఎక్స్పెన్సెస్ అయ్యాయి ఇక్కడ అయితే గనక. సో దీన్ని మనం ఏం చేస్తాము, రీచెక్ చేసుకుంటాము. ఎందుకు మనకి ఇన్ని ఎక్స్పెన్సెస్ ఉంది అని చెక్ చేసుకున్న తర్వాత మనము ఎక్స్పెన్సెస్ని ఎలా తగ్గించుకోవాలి అని ప్లానింగ్ చేసేసుకోవచ్చు. సో మన వేరియన్స్, మన యాక్చువల్ వాల్యూస్, ఇవి బడ్జెట్ వేరియన్స్ అండి. బడ్జెట్ వేరియన్స్ మనం ఎంట్రీ చేసింది, ఎంత వేరియన్స్ వచ్చింది. ఓకేనా, ఇది బడ్జెట్లో మనం వేసిన వాల్యూస్, ఇది యాక్చువల్గా 1 year జరిగిన ట్రాన్సాక్షన్స్,
ఇదొచ్చి ఎంత వేరియన్స్ వచ్చింది అని డిస్ప్లే అవుతుంది. ఇలా మనము బడ్జెట్ అండ్ కంట్రోల్ అనేది టాలీ ఫ్రేమ్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు, అంటే ఎస్టిమేట్ వేసుకోవచ్చు. తర్వాత ఆ ఎస్టిమేట్ వేసిన వాల్యూస్ని మనం ఒకసారి చెక్ చేసుకోవచ్చు. మనం ఎస్టిమేట్ వేసిన దానికంటే ఎక్కువ ఎక్స్పెన్సెస్ అయ్యాయా, ఎక్కువ ఇన్కమ్ అయ్యి వచ్చిందా, ఎక్కువ సేల్స్ వచ్చిందా. సపోజ్ ఎక్స్పెన్సెస్ ఎక్కువగా ఉంటే దాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, సేల్స్ అనేది తక్కువగా ఉంటే దాన్ని ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలి అని ఒక ప్లానింగ్ వేసుకొని మనం బిజినెస్ని రన్ చేసుకోవచ్చు అండి. సో ఇది బడ్జెట్ అండ్ కంట్రోల్. సో బడ్జెట్ అండ్ కంట్రోల్ అంటే ఏంటి? సో దాన్ని మనం ఎందుకు యూజ్ చేస్తాము, ఎలా రిపోర్ట్స్ అనేవి డిస్ప్లే చేయాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, నా వీడియోస్ని షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను అప్లోడ్ చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. నెక్స్ట్ వీడియోలో నేను జిఎస్టీ ఆడిట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్ టు దట్ కీప్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.